नागार्जुन सागर जलाशय मकुटायमान राष्ट्राल अन्नपूर्ण वेलसेल्लिन नागार्जुन सागर ड्याम निर्माण शंकुस्थापन नेटिकी 64 एळ्ळु पूर्ति चेसुकोनी 65व वसंतलोकि प्रवेशिंचिंदि। लक्षल एकरालु सागुलोकि रावडंतो पाटु एन्नो वेल ग्रामालकु त्रागुनीरु अंदिंचिंदि। अंतेकाक तेलंगाण राजधानी हैदराबादुकु कूडा त्रागुनीरु अंदिस्तोंदि। 64 एळ్లు పూర్తి చేసుకున్న నాగార్జున సాగర్ డ్యామ్ పై ప్రైమ్ 9 స్టోరీ। నాగార్జున సాగర్ కు శంకుస్థాపన చేసి 65 ఏళ్లు అవుతోంది। మానవ నిర్మిత ప్రాజెక్ట్ గా నిలిచిన ఈ జలాశయం తెలుగు రాష్ట్రాల వరప్రదాయనిగా మారింది। 45,000 మంది కార్మికులు 12 ఏళ్ల పాటు శ్రమించి ఈ రాతి కట్టడాన్ని నిర్మించారు। ఈ ప్రాజెక్ట్ కు 1955 డిసెంబర్ 10న భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పిల్లల పార్కు వద్ద శంకుస్థాపన చేశారు। ఇప్పుడు అక్కడ పైలాన్ కూడా మనకు దర్శనం ఇస్తోంది। जलाशय पनులు ప్రారంభమయ్యాయి। ప్రముఖ ఇంజనీర్ కేఎల్ రావు, ముత్యాల జమీందార్ మహేశ్వర ప్రసాద్ ఆలోచనలు దీనికి అంకురార్పణ చేశాయి। ప్రాజెక్ట్ నిర్మాణానికి వేల మంది శ్రమజీవులు చెమట చిందించగా వందల మంది ప్రాణాలు కోల్పోవడం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు। పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది। డ్యామ్ నిర్మాణ దశలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొట్టమొదటి చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన మీర్ జాఫర్ అలీ నిబద్ధతతో నిర్మాణం పూర్తి చేశారు। ప్రపంచ రాతి నిర్మాణాల ప్రాజెక్టులో నాగార్జున సాగర్ డ్యామ్ పొడవు ఎత్తులో ప్రథమ స్థానంలో ఉంది। 45,000 మంది కార్మికులు 12 ఏళ్ల పాటు శ్రమించి ఈ రాతి కట్టడాన్ని నిర్మించారు। పన్నెండేళ్లపాటు సాగిన డ్యామ్ నిర్మాణం పనులు 1967లో ముగిశాయి। అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కాలువలకు నీటిని విడుదల చేసి జలాశయాన్ని జాతికి అంకితం చేశారు। 1970 నాటికి ప్రాజెక్టు పూర్తి కాగా 1974 నాటికి 26 రేడియల్ క్రస్ట్ గేట్లను అమర్చారు। డ్యామ్ నిర్మాణానికి 73 కోట్లు ఖర్చయింది। ఏటా డిపైలాన్ పిల్లర్ వద్ద డ్యామ్ ఫౌండేషన్ దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు। నాగార్జున సాగర్ బహుళార్ధ సాధక ప్రాజెక్టుగా సేద్యపు నీటినే కాకుండా జల విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రంగా కూడా ప్రాధాన్యం పొందింది। నాగార్జున సాగర్ ప్రపంచ పర్యాటక కేంద్రంగా కూడా నిలిచింది। కృష్ణానది లోయలో మహాయాన బౌద్ధమత విస్తరణకు ఆచార్య నాగార్జునుడు నెలకొల్పిన యూనివర్సిటీ ప్రపంచంలో బౌద్ధమత వ్యాప్తికి ఎంతో దోహదం చేసింది। ప్రపంచంలోని ఏకైక ఐలాండ్ మ్యూజియంగా ఉన్న నాగార్జునకొండ, అనుపు, ఎత్తిపోతల ప్రధాన జల విద్యుత్ కేంద్రాలని, కుడి ఎడమ కాలువలను, మోడల్ డ్యామ్ను చూసేందుకు రోజు వందల మంది దేశ విదేశీ పర్యాటకులు నాగార్జున సాగర్కు రావడంతో ఇది ప్రపంచ పర్యాటక కేంద్రంగా బాసిల్లుతోంది।